ఇంకొక పక్కన మీరు గమనించినట్లయితే ప్రాప్తి వెబ్సైట్, ఈ ప్రెస్ మీట్ చూసే వాళ్ళు ఎవరైనా కూడా కైండ్లీ మీరందరూ చెక్ చేయండి వెబ్సైట్ని. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించినటువంటి వెబ్సైటు, పేమెంట్ రాటిఫికేషన్ అండ్ అనాలిసిస్ ఇన్ పవర్ ప్రొక్యూర్మెంట్ ఫర్ బ్రింగింగ్ ఇన్ పవర్ ప్రొక్యూర్మెంట్ ప్రాప్తి. ఎవరైనా కూడా మీరు వెళ్ళి చెక్ చేయండి. ప్రాప్తి వెబ్సైట్లో మనం చూసినట్లయితే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిస్కాములు, పెద్ద ఎత్తున బకాయిలు పెట్టినటువంటి డిస్కాముల జాబితా ఉంటుందండి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి మరి 29 రాష్ట్రాలు కేంద్రపాలిత, దాదాపు 34 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డేటా ప్రాప్తి వెబ్సైట్లో ఉంది. ఆ వెబ్సైట్ మీరు పరిశీలించినట్లయితే దేశంలోనే అత్యధిక నెలలు సరఫరా చేసిన, విద్యుత్తు సరఫరా చేసినటువంటి జెన్కోలకి చెల్లింపులు చేయకుండా బకాయిలు పెట్టినటువంటి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మనమందరం కూడా తల దించుకునే విధంగా 3వ స్థానంలో ఉందండి. 3వ స్థానం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేసింది. అంటే ఎక్కువగా బకాయిలు పెట్టేటటువంటి రాష్ట్రాలని 5 కేటగిరీల కింద డివైడ్ చేశారండి. గ్రీన్, ఎల్లో, బీచ్, ఆరెంజ్ అండ్ రెడ్. గ్రీన్ కేటగిరీ అంటే కేవలం ఒక నెల బకాయి అంటే అది సాధారణంగా ఉండేదే కాబట్టి వాళ్ళందరూ గ్రీన్ కేటగిరీ. 1 నుంచి 3 నెలల వరకు ఎల్లో కేటగిరీ, 3 నుంచి 6 నెలల వరకు బీచ్ కేటగిరీ, 6 నుంచి 12 నెలల వరకు ఆరెంజ్ కేటగిరీ, 12 నెలలు పైబడి రెడ్ కేటగిరీ అండి. ఇవాళ మన రాష్ట్రం పరిస్థితి ఏంటంటే ఇవాళ వాళ్ళు విడుదల చేసినటువంటి జాబితా ప్రకారం 31/5/2022 అంటే ఈ నెలాఖరికి మనం కొన్ని లెక్కేసుకున్నట్లయితే 12 నెలల బకాయి అండి. 12 నెలల బకాయి అంటే మనం హయ్యెస్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోతున్నాం. ఆరెంజ్ నుంచి రెడ్ కేటగిరీలోకి కూడా వెళ్ళిపోతున్నాం. మన పైన ఎక్కువగా బకాయిలు పెట్టినటువంటి రాష్ట్రాలు ఒకటేమో మేఘాలయ, ఇంకొకటి జమ్మూ కాశ్మీర్. అంటే ఈశాన్య రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ల స్థాయికి, అంటే మేఘాలయ కాకుండా మిగతా అనేక ఈశాన్య రాష్ట్రాలు మనకంటే మెరుగైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. అంటే దేశంలోనే అత్యధిక నెలలు విద్యుత్ సరఫరా చేసినటువంటి సంస్థలకి బకాయిలు పెట్టినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది జగన్ రెడ్డి. తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావా నువ్వు? నువ్వు ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తావా? దీనికి సమాధానం చెప్పు నువ్వు. 12 నెలల పాటు నువ్వు బకాయిలు దేనికి పెట్టావు? ఏ విద్యుత్ సరఫరా చేసిన వాళ్ళకి నువ్వు బిల్లులు కట్టవా? ఇవాళ డిస్కాములు విద్యుత్తు వినియోగించుకున్నప్పుడు వాళ్ళు చెల్లింపులు చేయరా? 12 నెలల పాటు బకాయిలు పెట్టి ఎంత బకాయి పెట్టావో తెలుసా ఇప్పటి వరకు? ఆ జాబితా కూడా ఉంది, అది కూడా చదివి వినిపిస్తాయి ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ. ఆంధ్రప్రదేశ్ సుమారుగా 9,700 కోట్లు, అంటే దాదాపుగా 10,000 కోట్లు జెన్కోలకి బకాయి. మిగతా అనేక రాష్ట్రాలతో పోలిస్తే చాలా అత్యధికంగా. ఉదాహరణకి కేరళ కేవలం 671 కోట్ల బకాయి, కర్ణాటక 5,400 కోట్లు, ఒరిస్సా 294 కోట్లు, వెస్ట్ బెంగాల్ 1,290 కోట్లు, బీహార్, ప్రతిసారి బీహార్ బీహార్ అని మాట్లాడుకుంటాం, బీహార్ కూడా కేవలం 1,981 కోట్లే బాకీ విద్యుత్ సరఫరా చేసినటువంటి సంస్థలకి. గుజరాత్ 755 కోట్లు, పంజాబ్ 2,500 కోట్లు, ఛత్తీస్గఢ్ 1,214 కోట్లు, జార్ఖండ్ 4,000 కోట్లు. ఇట్లా చదువుకుంటూ పోతే అనేక రాష్ట్రాలు 1,000, 2,000, 500, 600, తెలంగాణ కూడా సుమారుగా 7,500. కానీ నీ పనికి మాలిన ప్రభుత్వం సుమారుగా 10,000 కోట్లు బకాయిలు పెట్టావు. 12 నెలల పాటు బకాయిలు. దేశంలోనే 3వ స్థానం బకాయిలు పెట్టినటువంటి రాష్ట్రాల జాబితాలో. మొన్న ఇటువంటి పరిస్థితి చూసే అలోక్ కుమార్ యూనియన్ పవర్ సెక్రటరీ ఏప్రిల్ నెలలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. డిఫాల్టింగ్ డిస్కామ్స్ హ్యావ్ నో రీజన్ టు కంప్లైన్ ఆఫ్ పవర్ కట్స్. బకాయిలు పడ్డ డిస్కాములు కంప్లైంట్ చేస్తే కుదరదు, బకాయిలు తీర్చే వరకు విద్యుత్ కొనుగోలు చేయటం కూడా కుదరదు, పవర్ కట్స్ విషయంగా మేమేమీ చేయలేము, మీరు డబ్బులు కట్టనంత వరకు అని చెప్పి అలోక్ కుమార్ యూనియన్ పవర్ సెక్రటరీ చెప్పినటువంటి మాటలకి నువ్వేం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.